ఇయాల మిత్రులారా 70 ఏళ్ల మా చరిత్ర చూడండి ఏడేళ్ల టిఆర్ఎస్ కేసీఆర్ గోరాలు నేరాలు చూడండి ఇయాల ఉప ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటున్నాడు అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు నేను మటన్ నడతలేను రాజకీయ పార్టీ నడుపుతున్నా ఉప ఎన్నికలకే ఇయాల 10 లక్షలు ఇస్తున్నా అని చెప్పాడు ఇంత నిస్సిగ్గుగా ఇంత బరితెగించి ఇంత బద్మాష్ మాటలు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి అందుకే ఇయాల దండుగతినం దరువు మోగించనం దండోర ఊదినం ఇక్కడి నుంచి ఈ దండోర వేదిక మీద 118 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికలు వస్తేనే మా దళితులకు ఆదివాసులకు గిరిజనులకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు అందుకే ఇక్కడ ఉన్న మా యువ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడెవడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇస్తాడా సస్తాడా వాడే తేల్చుకోవాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణలో ఉన్న యువకులు కంకణం కట్టుకొని బయలుదేరాలి ఇయాల కేసీఆర్ కు ఉప ఎన్నికలు ఉంటేనే దళిత గిరిజన ఆదివాసీలు గుర్తొస్తున్నారు ఇయాల హుజూరాబాద్ ఉన్న వాళ్ళకు 10 లక్షలు ఇస్తే ఇయాల ఈ బోధులు ఉన్నాళ్ళు ఆసిఫాబాద్లు ఉన్నాళ్ళు ఖానాపూర్లు ఉన్నాళ్ళు చెన్నూరులు ఉన్నారు బెల్లంపల్లిలు ఉన్నాళ్ళు లేకపోతే మంచిర్యాలలు ఉన్నోళ్ళు నిర్మల్ ఉన్నోళ్ళు ఆదిలాబాద్లు ఉన్నోళ్ళు పాలమూరులు ఉన్నోళ్ళు అచ్చంపేట అడవులలో ఉన్నోళ్ళు నల్లగొండలు ఉన్నోళ్ళు దేవరకొండలు ఉన్నోళ్ళు రాచకొండలు ఉన్నోళ్ళు దళితులు ఆదివాసులు గిరిజనులు కారాని ఈ సన్నాసిని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి ఓరి సన్నాసి నీ గజ్వల్లో గుంట భూమి అడగలే నీ చింతమడకలో చిల్లి గవ్వ అడగలే నువ్వు ముఖ్యమంత్రి అయిన 7 సంవత్సరాలల్లో 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు కదా 10 పైసలన్న మా ఆదివాసీ బిడ్డలకు సాయం చేసినావని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గతంలో ఉన్న అప్పు కాకుండా 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు 4 కోట్ల మంది తల మీద ఒక్కొక్కరి మీద తల మీద లక్ష రూపాయలు అప్పు మోపిండు కేసీఆర్ మనకు మాత్రం సిల్లి గవ్వియలే కానీ మన తలల మీద లక్ష లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చింది ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్న కేసీఆర్ ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చినావు ఏ కమిషన్లు మెక్కినావు నీ బిడ్డనేమో బిర్లాని చేసినావు నీ అల్లునేమో అంబానీ చేసినావు నీ కొడుకునేమో టాటాని చేసినావు నువ్వేమో నరరూప రాక్షసుడిగా తయారయ్యి కుంభకర్ణుడిగా మారి ఫామ్ హౌస్ లో మందు దాగి పడుకుంటున్నావు మరి మా పేదలకు ఏమొచ్చిందని నేను అడుగుతున్నా నీ బిడ్డను బిర్లాన్ చేసుకో నీ కొడుకుని టాటాన్ చేసుకో నీ అల్లుని అంబాన్ చేసుకో మాకేం అభ్యంతరం లేదు కనీసం మేము బ్రతకడానికి మాకు ఉద్యోగం అని ఇవ్వవా అని నేను అడుగుతున్నా మేము తినడానికి పుక్కడు మెతుకులు పెట్టవా అని మేము అడుగుతున్నా ఇంతకుముందే మా విశ్వప్రసాద్ చెప్పిండు ఆదిలాబాద్లో 90 గ్రామాలలో తాగనీకి నీళ్లు వస్తలేవని ఏమి కర్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించినా తాగడానికి గుక్కే నీళ్లు లేవు ఆయన చెప్పింది 100% నిజం హీరాపూర్ నేను వెళ్ళిన రోజు మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ఆ డిపార్ట్మెంట్ ఎస్సీకి ఫోన్ చేసి నీ ఈపులు సున్నమైతాయి పిర్రలు చింతపండు అవుతాయి హీరాపూర్కి ఎంబడే తాగడానికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని ఆ గూడెం నుంచే నేను చెప్పిన 4 డబ్బులు సంపాదించడం ద్వారా ఏదో పేరు సంపాదించాలనేటువంటి చిల్లర ప్రయత్నం తప్ప నువ్వు మాట్లాడే మాటలో ఎన్నడూ ప్రజలు కనబడరు నువ్వు చేసే పనుల్లో ఎన్నడూ ప్రజలు కనబడరు ప్రజలు కేంద్రంగా ప్రజలు ఇతివృత్తంగా ఎన్నడూ నీ పనితీరు ఉండదు నీ పద్ధతి ఉండదు నీ ప్రవర్తన ఉండదు అలాంటి నువ్వు మాకు నీతులు చెప్తే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి రేవంత్ రెడ్డి నువ్వు నిన్న ఇంద్రవెల్లిలో నువ్వు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట తెలంగాణ సమాజం విన్నది బిడ్డ గుర్తుపెట్టుకో అంతకు రెట్టింపు స్థాయిలో ఖచ్చితంగా తగిన రీతిలో తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు తెలంగాణ బిడ్డలు సమాధానం చెప్తారు కేసీఆర్ గారి మీద మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి నువ్వు కేసీఆర్ గారి ముందు నువ్వు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా అవి కుప్పి గంతులు తప్ప ఇంకోటి కాదు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఇదే మా వినయ్ భాస్కర్ గారు రాజీనామా చేస్తే ఇక్కడికి వెళ్ళి ఆనాడు రాజీనామా చేయకుండా పారిపోయిన దొంగవు నువ్వు తెలంగాణ ఉద్యమకారుల్ని ఎట్లబడతట్లా మాట్లాడి ఇష్టారీతిన వ్యవహరించినటువంటి దుర్మార్గుడివి నువ్వు. ఎన్నడూ తెలంగాణ ప్రజలతో తెలంగాణ ఉద్యమంతో మమేకం కాకుండా చంద్రబాబు నాయుడు సంచులు మోస్తూ బతికినోడివి నువ్వు అన్నాడు. సమైక్య పాలనలో సమైక్య పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ హైదరాబాద్లో భూములు కబ్జా చేస్తూ బతికినటువంటి దగులుబాజీ బతుకునేది. వాళ్ళు నువ్వా మా గురించి మాట్లాడేది, వాళ్ళ నువ్వా కేసీఆర్ గురించి మాట్లాడేది. వాళ్ళ నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఒక్క లాఠీ దెబ్బ తిన్నావా? తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసు అన్నుందా నీ మీద? తెలంగాణ కోసం ఒక్కనాడన్న జైలు జీవితం గడిపినవా? తెలంగాణ కోసం ఒక్కనాడన్న దీక్ష చేసినవా? తెలంగాణ కోసం ఎన్నడన్నా నీ పదవి త్యాగం చేసినవా? తెలంగాణ కోసం ఎన్నడన్నా ఉద్యమిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలతో మమేకమై పోరాటాల్లో ఎక్కడైనా పాల్గొన్నావా? లేదు. ఎన్నడైనా నువ్వు చంద్రబాబు నాయుడు సమైక్యవాది సంఖలో దూరి తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులకు వ్యతిరేకంగా నువ్వు పనిచేసినావు తప్ప ఎన్నడూ కూడా తెలంగాణ వాదంతో, తెలంగాణ వాదులతోని, తెలంగాణ ప్రజలతో నువ్వు లేవు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు నువ్వు మాట్లాడే మాటలు నవ్వుకుంటున్నారు. వాళ్ళ నువ్వు కేసీఆర్ని తిడితే, నువ్వు ఇలా కేసీఆర్ విమర్శిస్తే, కేసీఆర్ మీద మాట్లాడితే పతాక శీర్షికల్లో చూపెట్టే పేపర్లు ఉన్నాయి, చూపెట్టే టీవీలు ఉన్నాయి అని కుక్కలాగా మరుగుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట అర్ధరహితమైనటువంటి మాట. నువ్వు మాట్లాడే ప్రతి మాట పిచ్చి మాట తప్ప ఒక్కటి కూడా పనికొచ్చే ముచ్చట కాదు, పనికొచ్చే మాట కాదని చెప్పి వాళ్ళ తెలంగాణ సమాజానికి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణను బాగు చేస్తున్న పార్టీ. ఇవాళ మీ పార్టీలన్నీ, ఒక పార్టీ గుజరాతీ గులాంల పార్టీ, నీ పార్టీ ఢిల్లీ తాబేదారుల పార్టీ, ఇంకో పార్టీ పక్క రాష్ట్రం వల్ల పంచన చేరినటువంటి పార్టీ. ఈ పార్టీలతోని తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయా? తెలంగాణ తెచ్చిన పార్టీతోని తెలంగాణ ప్రజలు నెరవేరుతాయా? ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి వాళ్ళ తెలంగాణ ప్రజలు స్పష్టంగా తెలుసు. అందుకనే 2014లో ఆనాడు నీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా అన్న వాళ్ళ కోట్లేలే 63 సీట్లు మాకిచ్చి మమ్మల్ని అధికారానికి పంపించిన తెలంగాణ ప్రజలు. మళ్ళీ మొన్న మీరు మహాకూటమి పేరుతో మాయ చేసి తెలంగాణ ప్రజల్ని ఏమార్చొచ్చని చెప్పి చంద్రబాబు నాయుడు, నువ్వు, కాంగ్రెస్ వాళ్ళు మీరంతా కలిసి కట్టగట్టుకుని మహాకూటమి రూపంలో వచ్చిన 2014 కంటే ఎక్కువ సీట్లు 2018లో 88 సీట్లు ఇచ్చి తెలంగాణను భద్రంగా ఉంచేది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాకు మళ్ళీ అధికారం అప్పచెప్పినారు. మీరు ఇవాళ ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని డ్రామాలు కొట్టినా మళ్ళీ తెలంగాణలో అధికారం మాదే. నీకు దమ్ముంటే బిడ్డ రేవంత్ రెడ్డి, ఓరుగల్లు పోరుగల్లు గడ్డ మీద నుండి సవాల్ చేస్తూ ఉన్నా, వచ్చే హుజురాబాద్ ఎన్నికల్లో నీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ తెచ్చుకో. దమ్ముంటే సవాల్ చేస్తూ ఉన్నా, డిపాజిట్ తెచ్చుకో. హుజురాబాద్ ఎన్నికల్లో నీ కాంగ్రెస్ పార్టీకి నీకు దమ్ముంటే, నీకు చీమనెత్తులుంటే, నువ్వు మనిషివి అయితే తెచ్చుకో. ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్లో నీకు డిపాజిట్ వస్తుందా రా తెలుసుకుందాం. హుజురాబాద్లో వాళ్ళ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. దళిత బంధువులు విమర్శిస్తారు నిన్న సభలో. మీరు ఇన్నేళ్ళు 70 ఏళ్ళకు పైగా మీరేం చేయలే. ఏం చేసిరు కాంగ్రెస్ పార్టీ దళితులకు? మమ్మల్ని చూస్తే ఓట్లేసే యంత్రాలుగా మమ్మల్ని చూసిరు దళితులను తప్ప, మా ముఖాలు చూస్తే ఓట్లే కనబడ్డాయి తప్ప మేము ఎన్నడన్నా మీకు మనుషులే కనబడ్డామా? మా దళిత వాడలు ఎన్నడన్నా మీరు వచ్చిర్రా, నిద్రలు చేసిర్రా, ఉన్నారా మా ప్రజలతోని? మా ప్రజల కష్టాల్లో కన్నీళ్ళల్లో పాలు పంచుకున్నారా? మా ఇళ్ళు గట్టనే ఉన్నాయి, మా జీవితాలు గట్టనే ఉన్నాయి, మా ఊర్లు గట్టనే ఉన్నాయి, మా బస్తీలు గట్టనే ఉన్నాయి, మా వాడకట్టలు గట్టనే ఉన్నాయి. 70 ఏళ్లకు పైగా, దగ్గర దగ్గర 7 దశాబ్దాలకు పైగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కువ సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది నీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని పరిపాలించింది నీ కాంగ్రెస్ పార్టీ. నినాదాలు ఇచ్చారు, గరీబీ హఠావు అన్నారు, ఏమైంది? ఇంకా గరీబీ గట్లనే ఎందుకున్నది నా దళిత వాడల్లో? సమాధానం చెప్పు బిడ్డ. ఇవాళ మైకు దొరకంగానే కుక్క లెక్క మొరగంగానే కాదు, మాట్లాడంగానే కాదు, మొత్తుకోగానే కాదు, చెప్పు గరీబీ హఠావు నినాదం ఎప్పటిది ఇప్పటికి? మరి దళిత వాడలు గట్టని ఎందుకున్నాయి? దళిత బస్తీలు గట్టని ఎందుకున్నాయి? సమాధానం చెప్పు. ఎస్సీల కోసం ఇన్ని పథకాలు చేసినాం, అన్ని చేసినాం అన్నారు కదా, ఏం చేసిర్రు? చేస్తే మార్పేది? ఇవాళ ఇంకా మేము దళిత వాడల పట్టి పోతే మాకు ఇల్లు కావాలని ఎందుకంటున్నారు? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఎందుకంటున్నారు? మా కాళ్ళ మీద మేము బతుకుతాం, మాకు ఏదైనా సాయం చేయరు ప్రభుత్వ పరంగా ఎందుకంటున్నారు? ఇవాళ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కాదా దళితుల్ని వంచించింది? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా దళితులు ఇన్నేళ్ళు వెనుకబడడానికి కారణమైంది? ఏం పథకాలు తెచ్చిర్రు? ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు? ఏం సంక్షేమం చేసిర్రు దళితుల కోసం? దళితులను ఓట్లేసే యంత్రాలను చూసిర్రు, దళితులను మీరు కేవలం ఓట్ల కోసమే దళిత వాడలకు పోయినారు తప్ప ఎన్నడూ కూడా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత దళిత వాడలకు పోయింది లేదు, దళితుల కోసం పనిచేసింది లేదు మీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు నిన్న మాట్లాడుతున్నావు, దళితుల్ని రాష్ట్రపతిని చేసింది కాంగ్రెసు, దళితుల్ని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెసు, దళితుని హోంమంత్రిని చేసింది కాంగ్రెస్. ఎవర్ని ఏం చేస్తే మాకేందా? మా గుడిసెలు మారినాయా? మా బతుకులు మారినాయా? మా యూత్ పోరాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా? మా ఆడబిడ్డలు సగర్వంగా బతుకుతున్నారా? మా ఊళ్ళు గొప్పగా ఉన్నారా? ఇదే నీ కాంగ్రెస్ ఇన్నేళ్ళు పరిపాలించింది కదా ఈ దేశంలో. ఇంకా ఉన్నావు లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దేశంలో ఏం మార్పు వచ్చింది దళితుల జీవితాల్లో? ఆడబిడ్డలను రేప్ చేసి ఎందుకు ఇంకా చంపుతున్నారు? ఇంకా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెళ్లిళ్ళు చేసుకొని ఊరేగింపులు తీసుకుంటే ఎందుకు నా దళిత బిడ్డలు కాల్చి చంపబడుతున్నారు? ఇంకా ఈ దేశంలో గొప్ప మార్పు తెచ్చుంటే, గొప్పగా సమాజంలో మార్పు జరిగి ఉంటే, పరివర్తన వచ్చుంటే నీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులను చేసినాయి కదా, రాష్ట్రపతులను చేసినాయి కదా, హోంమంత్రులను చేసినాయి కదా, రాష్ట్రంలో మంత్రులను చేసినాయి కదా. మరి దళితుల జీవితాల్లో ఎందుకు మార్పు రాలే? సమాజంలో ఎందుకు పరివర్తన జరగలే? ఆర్థిక స్థితిగతుల్లో ఎందుకు మార్పు రాలే? ఎదుగుదల రాలే? ఆర్థిక స్థిరత్వం రాలే? సామాజిక భద్రత ఎందుకు రాలే? సామాజిక వివక్ష ఎందుకు పోలే? దీనికి సమాధానం చెప్తాను. ఉందని గారు సమాధానం, మీరు కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులు అయినరు. దళితుల పేరు మీద నీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులు కావచ్చు. నీ కాంగ్రెస్ పార్టీలో నీ హయాంలో, నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో కొంతమంది మంత్రులు కావచ్చు. కానీ మా దళితుల స్థితిగతుల్లో మార్పేడు వచ్చింది. ఆ మార్పు కోసము సమూలమైనటువంటి ప్రక్షాళన దిశగా ఇవాళ కేసీఆర్ నడుముగట్టిండు.